రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, ఎంపీడీఓ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేవయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండా నరసయ్య, మాజీ ఎంపీపీ శంకర్ గౌడ్, నరసింహాచారి, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. మన కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ ఆఫీసులో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వాల్మీకి మన బోయ కులస్థునికి చెందిన వాల్మీకి మన రామాయణాన్ని రచించి మన దేశానికి అందించిన గొప్ప వ్యక్తి ఈ వాల్మీకిని ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. పుట్టక సచ్చుడే మధ్యలో మనం చేసే కార్యక్రమంలో పేరు ప్రఖ్యాతలు చెందుతాయి. మరి భార్య పిల్లలు ఇవన్నీ కూడా అశాశ్వతమైన శాశ్వతమైనది. మనం చేసే సేవ మనం చేసే కార్యక్రమం కాబట్టి దాని నిదర్శనము మరి మహర్షి వాల్మీకి గారు కాబట్టి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మరి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. మహాపురుషులుగా ఎదగడానికి అతని చరిత్రనే ద్రోహం చేస్తుంది కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి మరోసారి ఘన నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ.